राष्ट्रपति द्रौपदी मुर्मू पै बेंगाल मंत्री अखिल गिरी चेसिन व्याख्यलु दुमारं रेपुतुन्नायि పార్టీలకు అతీతంగా నేతలు అఖిల్ గిరి కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. ఒడిశాలో ఏకంగా 5 ఎఫ్ఆర్ఐలు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తాజాగా బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు, అఖిల్ గిరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్లో ఓ సమావేశంలో మాట్లాడిన అఖిల్ తాను అందంగా లేనంటూ బీజేపీ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని రూపాన్ని బట్టి అంచనా వేయబోమన్నారు, రాష్ట్రపతి పదవిని గౌరవిస్తామని ఆమె చూడటానికి ఎలా ఉంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన 17 సెకండ్ల వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మంత్రివర్గం నుంచి అఖిల్ గిరిని తొలగించాలని, మమతా బెనర్జీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో వెనక్కి తగ్గిన అఖిల్ గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రపతిని అవమానించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లు ఎవరైనా భావిస్తే అది తప్పని, రాష్ట్రపతిపై అపారమైన గౌరవం ఉంది అన్నారు. ఇక బెంగాల్ మంత్రి వ్యాఖ్యలపై ఒడిశాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వివిధ ప్రాంతాల్లో అఖిల్ గిరికి వ్యతిరేకంగా 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ముర్ముపై తృణమూల్ మంత్రి చేసిన వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఖండించారు. সম্মান করি, তোমার রাষ্ট্রপতি কেমন